నేను మేర మీరు చూస్తున్నారు జవాన్ డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫర్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మనకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఫాలో అయితే ట్రై చేయండి ఓకేనా ఇండియన్ నేవీ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఆన్లైన్ అప్లికేషన్ ఒకటి గుర్తుంచుకోండి ఇది అప్లికేషన్ అన్మ్యారిడ్ మేల్ క్యాండిడేట్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫుల్ ఆఫ్ డీటెయిల్స్ బట్ చాలామంది డౌట్స్ నేనైతే ఫ్రెండ్స్ మీరు డిఫెన్స్ మ్యూరో పారామిటరీకి ప్రిపేర్ అవుతున్నారా అయితే ఈఎప్ యాప్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫర్ మోర్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ తోటి మీకు క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది తక్కువ ఫీజులో మీకు స్టోర్ యాప్స్కి వెళ్తే మీకు ఆర్మీ కానీ నావీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ కోస్ట్ గార్డ్ కానీ అదేవిధంగా ఎస్ఎస్ జీడికి సంబంధించి మీకు విత్ మెటీరియల్ తోటి అండ్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నా కూపన్ కోడ్ యూజ్ చేసుకొని మీరు జాయిన్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది క్లారిఫై చేయడానికి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫర్ ఎంఆర్ ఎంఆర్ సంబంధించి మాత్రమే చెప్తున్నానని గుర్తుంచుకోండి ఫర్ ఎంఆర్ మాత్రమే ఇది టెన్త్ బేసిక్ ఎంత పర్సంటేజ్ ఉంది ఎంత అదేవిధంగా మనకు మా పర్సంటేజ్ గింత మేము క్వాలిఫై అవుతామా అడ్మిట్ కార్డ్ వస్తుందా ఇంకొకటి ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామా లేకపోతే ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ నెక్స్ట్ మనకు ఎంతమందికి అడ్మిట్ కార్డ్స్ పంపిస్తారు ఇది అడుగుతురు మనకు మెయిన్గా ఇవే క్వశ్చన్స్ రిపీట్ కావడం జరుగుతుంది నాకు పర్సంటేజ్ గింత నేను ఎలిజిబుల్ అవుతున్నా అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్కి వచ్చేసి ఏజ్ గురించి మాట్లాడితే చాలామంది కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇవన్నీ డిస్కషన్ చేద్దాం వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంఆర్ అంటే మనకు ఏ జాబ్ ఉంటుంది చెఫ్ ఉంటుంది కుకింగ్ సంబంధించి ఫుడ్ డిపార్ట్మెంట్ అదేవిధంగా స్టీవర్డ్ ఉంటుంది ఇక్కడ మనకు వేటర్స్ హౌస్ కీపింగ్ లాంటి జాబ్స్ అన్నట్టు స్టీవర్డ్ అంటే హైజనిస్ట్ అంటే మనకిక్కడ క్లీనింగ్ వాష్రూమ్ అండ్ షవర్ స్పేసెస్ అదర్ ఏరియాస్ అనేది మీరు క్లీన్ చేయాల్సి ఉంటుంది హైజనిస్ట్ స్టీవర్డ్ చెఫ్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు అప్రాక్సిమేట్లీ ఇక్కడ మనకు ఫోర్ హండ్రెడ్ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది గుర్తుంచుకోండి అప్రాక్సిమేట్లీ మనకు ఫోర్ హండ్రెడ్ అంటే ఎక్కువ ఉండవచ్చు తక్కువ ఉండవచ్చు ఫర్ ఎగ్జాక్ట్లీ అయితే మనకైతే ఉండదు ఓకేనా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఓకేనా ఇక మనకు జస్ట్ మనం ఒకసారి సెలెక్షన్ క్రిటేరియా చూసినట్లయితే ఇక్కడ చూడండి సెలెక్షన్ క్రిటేరియా ఇది అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ గుర్తుంచుకోండి అఫీషియల్ వెబ్సైట్ నుండి వచ్చిన నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ ఇది ఇక్కడ మనకు సెలెక్షన్ క్రిటేరియా ఓకేనా సెలెక్షన్ క్రిటేరియా చూసినట్లయితే ఇక్కడ మనకు పర్టికులర్ ఇవ్వడం జరిగింది సెలక్షన్ రికార్డ్ బేస్డ్ అండ్ స్టేట్ వైజ్ మెరిట్ దేర్ ఆర్ పర్ఫార్మెన్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది ఇక అడ్మిట్ కార్డ్స్ అందరికీ వస్తాయా రావా అడ్మిట్ కార్డ్స్ మనకు పర్టికులర్గా మనకు ప్రతి ఒక్కరూ అప్లోడ్ చేసుకోండి మన ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లోడ్ అప్లోడ్ అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్స్ అయితే వస్తాయి ఓకేనా ఇక్కడ మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ద క్వశ్చన్ పేపర్ విల్ బీ బేస్డ్ ఆన్ ఫిఫ్టీ క్వశ్చన్ పేపర్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ మనకు ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఏజ్ క్యారీ ఆన్ వన్ మార్క్ ఒక్క క్వశ్చన్కి ఒక్క మార్క్ ఉండడం జరుగుతుంది ఇక్కడ మనకు ఇంగ్లీష్ హిందీ ఓన్లీ ఇంగ్లీష్ హిందీలోనే మాత్రమే మల్టిపుల్ ఛాయిస్ తోటి మనకైతే రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జామినేషన్ దేర్ క్వశ్చన్ పేపర్ విల్ బీ కాంప్రెస్ టూ సెక్షన్స్ రెండు సెక్షన్లు చేస్తారు ఒకటి సైన్స్ అండ్ ఒకటి మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఇవి వీటి మీద మనకు టూ సెక్షన్స్ ఒకటి సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ మీద మనకైతే టూ సెక్షన్స్ చేస్తారు టూ సెక్షన్స్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఇది ఇది ఫర్దర్గా సెలక్షన్ క్రైటేరియా ఇది మెయిన్గా ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డులు అయితే పక్కాగా వస్తాయి ఇందులో ఇంకొకటి గుర్తుంచుకోండి నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీరు ఈ నెగిటివ్ మార్కింగ్ అక్యురేషన్ మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటే అక్యురేషన్ పెరుగుతుంది ఖచ్చితంగా నేను ఒక ఫిఫ్టీ థర్టీ టు ఫిఫ్టీ క్వశ్చన్ పేపర్స్ అయితే నేను రెడీ చేస్తాను రెడీ చేస్తాను ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఎలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారో మ్యాథమెటిక్స్లో వాటి మీద ఆ టాపిక్స్ మీద కూడా వీడియోస్ చేస్తాను అదేవిధంగా సిలబస్ వీడియో ఉంది చూడండి ఓకేనా నెక్స్ట్ మనకు ఇక్కడ మనకు పిఎస్టి వన్ పాయింట్ సిక్స్ కేఎం రన్నింగ్ ఉంటుంది ఇది కామన్ నేను ఆల్రెడీ సెలెక్షన్ ప్రాసెస్ మొత్తం చెప్పాను ఆ వీడియో ఉంది చూడండి ఇక్కడ మనకు మెయిన్గా మనకు రీ మెడికల్ వచ్చినప్పుడు ట్వంటీ వన్ డేస్ మనకు మళ్ళీ మెడికల్లో ట్వంటీ వన్ డేస్కి మళ్ళీ పిలుస్తారు ఏ మెడికల్ ఏంటి కథ అనేది చూసుకోవచ్చు ఓకేనా ఇక్కడ మనకు మెయిన్గా ఇక్కడ అప్లికేషన్ ఫీ గుర్తుంచుకోండి ఇక్కడ మనకు పర్టికులర్గా ఇచ్చారు అప్లికేషన్ ఫీ ఓకేనా అప్లికేషన్ ఫీ టూ ఫిఫ్టీన్ రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది ఫర్ ఆన్లైన్ అప్లికేషన్కి ఓకేనా యూపీఐ అడ్మిట్ కార్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇష్యూడ్ కావడానికి మనకు అందరికీ అప్లికేషన్ రావడానికి అదేవిధంగా అడ్మిట్ కార్డు రావాలి మనం ఎగ్జామ్ రాయాలంటే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది ఇది మనకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఆర్ యాస్పెక్ట్ వీళ్ళని తప్ప మిగతా వారు అందరూ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది తర్వాత ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఇది ఒక మనకు ఖచ్చితంగా రావాల్సిన అడ్మిట్ కార్డు వస్తాయి అనడానికి ఇది ఒక ప్రూఫ్ అన్నట్టు ఓకేనా ఖచ్చితంగా పేమెంట్ ఉంది కాబట్టి అడ్మిట్ కార్డు అందరికి వస్తాయి ఇక అడ్మిట్ కార్డు అందరికి వస్తాయి కాబట్టి మనకు ఏ పర్సెంటేజ్కి వస్తాయి అనేది మనకు అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డు వస్తాయి నీకు సెవెన్ పాయింట్ ఫైవ్యా సెవెన్ పాయింట్ ఫైవ్ జీబీయా ఎయిట్ ఆర్ సిక్స్ జీబీయా టెన్ బై టెన్ ఉందా టెన్త్లో ఇవన్నీ అవసరం లేదు మీరు అప్లై చేసుకొని అందరికి అడ్మిట్ కార్డ్స్ వస్తాయి ఓకేనా గుర్తుంచుకోండి అప్లై అయితే చేసుకోండి ఇది మెయిన్గా నేను చెప్పాల్సింది వీడియోలో అదేవిధంగా మనకు ఇది ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది ఈసారి ఆఫ్లైన్ ఉండదు ఇక మనకు హౌ టు అప్లై మన జాయిన్ ఇండియా నావీ గౌట్ డాట్ ఇన్లో మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ నవంబర్ టూ వరకు ఉంటుంది ట్వంటీ నైన్త్ అక్టోబర్ నుండి ఓకేనా కరెంట్ అకౌంటెన్సీ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని వీడియో సపరేట్ చేస్తాను వీడియో లెంతి అవుతుంది కాబట్టి సైనింగ్ ఆఫ్ జై హింద్